ప్రణతి టెలివిజన్ వీక్షకులందరికీ నమస్కారములు. మీనరాశి 2019 జూలై నెల 16వ తేదీ మంగళవారం నుంచి జూలై నెల 31వ తేదీ బుధవారం వరకు ఉన్నటువంటి ఈ రెండవ పక్షంలో మీనరాశి జాతకులు సూచనలు, సలహాలు, ఫలితాలు ఎలా ఉంటాయో క్లుప్తంగా 5 పాయింట్లలో చెప్పడానికి ప్రయత్నించేద్దాం. ఇక మొదటి పాయింట్ ఏంటంటే, 16వ తేదీ ఉదయం దగ్గర నుంచి 22వ తేదీ ఉదయం 5 గంటల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం, హైలీ ఫేవరబుల్. 81% నుంచి ప్రారంభమై 94% వరకు లబ్ధి ఇచ్చేటువంటి అవకాశాలన్నీ కూడా వచ్చేస్తుంటాయి. 16వ తేదీ జరిగేటువంటి పాక్షిక చంద్రగ్రహణాన్ని తప్పకుండా వీక్షించడానికి మీరంతా కూడా సిద్ధంగా ఉండండి, గర్భవతులు మినహా. ఇక 17, 18, 19 మూడు రోజుల్లో కూడా వ్యక్తిగతంగా మిమ్మల్ని ఎవరిని ఇతరులు కొనియాడేటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. మిమ్మల్ని ప్రశంసిస్తారు, కీర్తిస్తుంటారు, ఎక్కడో మునగ చెట్టు మీద కూర్చోబెట్టే విధంగా పరిస్థితులని వచ్చినప్పటికీ కూడా మీరు ఎక్కడా కూడా పొరపాటు పడి వారు చెప్పేటువంటి మాటలకి ఉబ్బి తబ్బిబ్బులు మాత్రం కాకండి. చాలా వరకు అనుకూలంగానే పరిస్థితులు ఉంటాయి, ఎక్కడ కూడా వ్యతిరేకంగా ఉంటూ లేదు. లబ్ధి చాలా వరకు ఉంది కనుక 85% వస్తున్నప్పుడు లబ్ధి మీరంతా చాలా తృప్తిగా ఉండాల్సిన అవసరం అంటూ ఉంది. ఇక రెండవ పాయింట్ ఏంటంటే, 22వ తేదీ ఉదయం 5 గంటల దగ్గర నుంచి 24వ తేదీ మధ్యాహ్నం 3:42 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా అది అనవసరంగా కొన్ని వ్యవహారాల్లో కానీ తలదూర్చిన కారణంగా, లేక కొంతమంది వ్యక్తులతో ఒకటి మాట్లాడిపోయి ఇంకోటి మాట్లాడిన కారణంగా, లేక ఒక కార్యక్రమాన్ని చేయబోయి మరొక కార్యక్రమం చేసిన కారణంగా, ఆనందంతో ఒక చోటకు వెళ్ళవలసింది మరొక చోటకు వెళ్ళిన కారణంగా, ఏదైనా సరే సమయం వృధా అయిపోతుంది, సమయంతో పాటు డబ్బు కూడా వృధా అయిపోతుంది. సమయం డబ్బు వృధా కావడంతో ఒక్కోసారి మీలో ఏదో కట్టలు తెంచుకునేటువంటి ఆవేశం కూడా వచ్చే అవకాశం ఉంది కనుక అలాంటి ఆవేశాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. నెక్స్ట్ 3వ పాయింట్, 24వ తేదీ మధ్యాహ్నం 3:42 దగ్గర నుంచి 26వ తేదీ అర్ధరాత్రి తదుపరి 1:10 వరకు ఉన్న సమయం ప్రశాంత వాతావరణం అలుముకుంటుంది. మనసు కోరుకున్న రీతిలో పరిస్థితులు ఉంటాయి, అలాగే బుద్ధిబలాన్ని ప్రదర్శిస్తారు. బుద్ధిఫలాన్ని ఒకవైపు ప్రదర్శిస్తూ కూడా మనసును జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటూ, కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల మీద దృష్టి ఉంచుతూ, కొన్ని ముఖ్యమైన సంతకాలు చేస్తూ చాలా వరకు లబ్ధి పొందే విధంగా అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఇక 4వ పాయింట్ ఏంటంటే, 26వ తేదీ అర్ధరాత్రి తదుపరి 1:10 దగ్గర నుంచి 29వ తేదీ ఉదయం 6:59 వరకు ఉన్న సమయం అంతా కొంత వ్యక్తిగతంగా మిమ్మల్ని విమర్శించేవారు కనపడతారు. ఆ సమయంలో మీరు ఒకటి మాట్లాడబోయి ఇంకోటి మాట్లాడటం పక్కన పెట్టి వారిని మీరు కూడా దుర్భాషలాడటం అనేది జరుగుతుంది కనుక దుర్భాషకు చాలా దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా విమర్శించకండి. మీరు కనుక ఆ విధంగా విమర్శిస్తూ వస్తే పరోక్షంగా సమస్య అనేది మీ కిందకే వచ్చి ఏదో ప్రకారంగా మీ చాప కిందకే నీరు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని మొత్తం గమనించండి. స్పెక్యులేషన్కు చాలా దూరంగా ఉండాలి. కుటుంబ వ్యక్తులతో చాలా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం అంటూ చేయండి. చివరిగా ఉన్నటువంటి 5వ పాయింట్ ఏంటంటే, 29వ తేదీ ఉదయం 6:59 నుంచి 31వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా బంధువుల హడావుడి కానీ, సోదరులతో హడావుడి కానీ, లేక సోదరీలతో హడావుడి కానీ, మొత్తం మీద చిట్ట చివరి 3 రోజులు మాత్రం పూర్తి స్థాయిలో అనుకూలతలు ఉంటాయి. 65% నుంచి 75% వరకు అనుకూలతలు వస్తాయి. డబ్బు బాగా ఖర్చు పెడతారు, ధారాళంగా ఖర్చు పెడతారు. ఈ ధారాళంగా ఖర్చు పెట్టే సమయంలో ఎక్కడా కూడా ఎలాంటి సంకోచాలు లేకుండా డబ్బు ఖర్చు పెట్టడానికి అవకాశాలను అన్నీ కూడా అంది వస్తాయి. మొత్తం మీద ఈ నెలలో మీరు గమనించవలసిందంటే, 30వ తేదీ మంగళవారం, ఆ రోజు ఆరుద్ర నక్షత్రం, మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత మాత్రం నిద్రపోవడానికి మాత్రం ప్రయత్నించవద్దు. ముఖ్యంగా మంగళవారం రాహుకాలం 3:00 నుంచి 4:30 ఉంటుంది కనుక ఆ సమయంలో మాత్రం నిద్రపోవద్దు. 16వ తేదీ గ్రహణాన్ని చూడండి. గ్రహణ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకునేటువంటి వీడియో మీనరాశి వారికి ముందే అప్లోడ్ చేయడం జరిగింది కనుక అప్లోడ్ చేసిన వీడియో కూడా ఒకసారి చూడటానికి తిలకించండి. నెక్స్ట్ 15, 16 తేదీల్లో ప్రత్యేక విషయాలు ఈ గ్రహణం మీద ఉంటాయి కనుక అవి లైవ్ కార్యక్రమం ఇవ్వబోతున్నాను. ఆ కార్యక్రమాన్ని కూడా ఒకసారి చూడటానికి ప్రయత్నం ఉంటూ చేయండి. నమస్కారం.